వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత సాధించారని అన్నారు. కుల మత ప్రాంత పార్టీ భేదాలు చూపించకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా నిత్యం ప్రజల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి సీఎం జగన్ అని, ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు 2 సంవత్సరాల్లో అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కోవిడ్ టైంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి తండ్రి బాటలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇలా రాజ్యాంగబద్ధంగా ఆ రోజు అంబేద్కర్ ఏవైతే ఆశించారో దాని ప్రతిఫలంగానే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. భారతదేశ చరిత్రలో ఏ సీఎం కూడా చేయని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పథకాల పేరుతో మరి అనేక కులాలకి మతాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ టైంలో అన్ని కులాన్ని సమానంగా చూస్తూ, అన్ని పార్టీ వారిని సమానంగా చూస్తూ, కులానికి మతానికి పార్టీకి ఏ విధంగా కూడా మరి అనుబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు సమానంగా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరి సంతోషంగా ఉన్న రోజులు మరి ఇప్పుడు చూస్తున్నాం. మనం ఏ ముఖ్యమంత్రి కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎవరు ఏ సంక్షేమ పథకాలు మరి చెప్పి చేసిన ఘనత మరి మన సీఎం గారికి తగ్గుతుంది. ఏ సీఎం గారు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు భారతదేశంలోనే ఎవరు చేయలేదని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు, గ్రహిస్తున్నారు. ఆ రోజు దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన మరి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఉచిత విద్యుత్, ఈ 3 పథకాలతోటి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఇలా దేవుళ్ళ ప్రజల గుండెల్లో నిలుచుకొని ఏకైక వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఆ రోజు 108, 104 ప్రవేశపెట్టి మరి ప్రజల పేద ప్రజల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన మరి మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాడి కాడి నుంచి చనిపోయేంత ముసలివారి వరకు అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఇవాళ మరి ఇంటింటికి పెన్షను, ఇంటింటికి రేషను చిన్న విషయం కాదు. ఇవాళ చూసాం మనం అనేక సంక్షేమ పథకాలు ఎవరు పెట్టినా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అందరూ మరి ఆదరించి అభిమానిస్తున్నారు. అదే కొన్ని మరి పత్రికలు చూస్తున్నాం మనం. మరి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి విమర్శించాలి, ఆయన ఏదో విధంగా ఆయన ఆభాస్ పాలు చేయని ఉద్దేశంతో కొన్ని చేస్తున్నారు తప్ప ఈవేళ ఆయన చేసే మంచి పనులు ఎవరికి ప్రజల దృష్టికి తీసుకెళ్ళలేని పరిస్థితి కొంతమంది ఉన్నారు. అయినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలు అమాయకులు ఏమి కాదు. ఇవాళ ఆయన పెట్టిన ఇవాళ ఇళ్ల స్థలాలు మరి ఇవాళ నాకు 58 సంవత్సరాలు వస్తుంది. ఈ నా చిన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక ఇళ్ల స్థలం కూడా ఇచ్చింది పరిస్థితి లేదు. అది కూడా రికమెండేషన్ మీద ఇచ్చేవారు. ఈవేళ ప్రతి పేదవాడికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇస్తే ఆ రోజు చూసిన ఆనందం అంత ఎంత కాదు. మరి ఆ పేద ప్రజల్లో మరి ఈవేళ 4 లక్షల 5 లక్షల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు పంపిణీ చేయడం చిన్న విషయం కాదు. మరి అదేవిధంగా ఇవాళ 4 లేడీస్ వస్తున్నాం. మన చిన్న మన అందరూ కూడా చిన్న స్కూల్లో నుంచి మరి ప్రభుత్వం స్కూల్ చదివచ్చిన వాళ్ళమే. ఆ రోజు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, క్లాసులు ఉండేవి కాదు, బెంచులు ఉండేవి కాదు, మరి మరి బిల్డింగ్స్ అయితే పిచ్చులు పడిపోయేవి, టాయిలెట్స్ ఉండేవి కాదు. మరి ఈవేళ నేడు చూడండి, మరి ఈవేళ అన్నీ కూడా కార్పొరేట్ ధీటుగా మరి విద్యా వ్యవస్థను రూపుదిద్దుతున్నాం. స్కూల్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో మూసుకుంటూ వెళ్ళిపోతే ఈవేళ స్కూల్స్ అన్నీ కూడా మరి నాడు నీళ్ళు పెట్టి స్కూల్ అన్నీ కూడా ఇంద్రబాబులా తయారు చేసిన ఘనత మరి మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ఎంతోమంది పేద పిల్లలకి మరి మరి విద్యాగమానికి పెట్టి మరి వేళ మన బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, అలాగే షూలు కానీ, మరి 3 జతల యూనిఫారం కానీ, ఒక కార్పొరేట్ స్కూల్లో మరి కురవాడు ఏ విధంగా చదువుతున్నాడు, అదే రీతిలో పేద హై స్కూల్లో స్కూల్లో కూడా పేద పిల్లవాళ్ళు చదవాలనే ధ్యేయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సొంత పిల్లవాళ్ళకి ఎలా చూస్తారో అదేవిధంగా రాష్ట్ర